హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో వచ్చేసరికి 0.19.0 అప్డేట్లో ఒక కొత్త సిస్టమ్ అయితే తీసుకొచ్చారు. అది వచ్చేసరికి టైర్ బ్యాచెస్ అని. సో మీరు ఇక్కడైతే చూడొచ్చు, మీరు జస్ట్ ప్రొఫైల్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ నేమ్ పక్కన క్వశ్చన్ మార్క్ ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేయగానే మీకు ఇక్కడ చూడొచ్చు టైర్ బ్యాచెస్ అంటే ఏజ్ బ్యాచ్ అని అయితే ఉంది. ఇక్కడ మనం డైమండ్ కి రీచ్ అయినందుకు గాను ఫస్ట్ బ్యాచ్ వస్తుంది, అలానే క్రాన్ కి రీచ్ అయినందుకు గాను సెకండ్ బ్యాచ్ వస్తుంది, అలానే మనం ఏజ్ కి రీచ్ అయినందుకు గాను ఇక్కడ చూడొచ్చు మనకు ఈ బ్యాచ్ అయితే రాబోతుంది. ఏస్లో కొంచెం స్పెషాలిటీ అయితే ఉంది, అదేంటంటే మీరు ఎన్ని టైమ్స్ ఏస్కి రీచ్ అయితే అక్కడ నెంబర్ అయితే ఇంక్రీజ్ అయితే అవుతుంది. అలా అని ఒక 10 టైమ్స్ నేను ఏస్ రీచ్ అయినా నేను ప్రో ప్లేయర్ అంటే కాదు. సో మీరు డైమండ్లో ఉన్న ప్రో ప్లేయరే, క్రోన్లో ఉన్న ప్రో ప్లేయరే, ఏస్లో ఉన్న ప్రో ప్లేయరే. డైమండ్లో కూడా ఉన్న వాళ్ళు కూడా ఏస్ వాళ్ళని కిల్ చేస్తారు, కాంకరర్ వాళ్ళని కూడా కిల్ చేస్తారు. సో అలాంటి థింకింగ్ అయితే పెట్టుకోకండి. అరే నా టీంలోకి మొత్తం ఏస్ వాళ్ళు వచ్చిర్రని ఎగ్జిట్ అవుతా అలాంటిది అయితే పెట్టుకోకండి. నా టీంలోకి మొత్తం కాంకరర్ వచ్చిందిరా, కాంకరర్ లాబీ వచ్చింది, నేను ఎగ్జిట్ అవుతా, అప్పుడే మీ స్కిల్స్ అనేది బయట పడతాయి. సో ఇది జస్ట్ ఏ నెంబర్, అర్థమైంది కదా. సో మంచి విషయం అని అయితే చెప్పొచ్చు. ఇది ఎవరికి మంచి విషయం అంటే, ఒక 10 సీజన్ నుంచి నేను ప్రతి సీజన్ ఏస్కి పోతున్న బ్రో, నాకు స్పెషాలిటీ ఏమీ లేదా అనుకున్న వాళ్ళకు ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అనేది చెప్పొచ్చు. మీరు 10 టైమ్స్ ఏస్కి రీచ్ అయ్యారనుకోండి, ఇక్కడ 1 దగ్గర 10 అని అయితే వస్తుంది. సో మీరు ఎన్ని టైమ్స్ ఏస్కి రీచ్ అయితే అంత నెంబర్ ఇక్కడ ఇంక్రీజ్ అయితే అవుతుంది. ఇక్కడ డైమండ్కి రాగానే ఇక్కడ ఈ బ్యాచ్ కలెక్ట్ చేసుకోవచ్చు, అలానే డైమండ్ నుంచి మీరు క్రాన్కి రీచ్ కాగానే సెకండ్ బ్యాచ్ కలెక్ట్ చేసుకోవచ్చు, అలానే క్రాన్ నుంచి మీరు ఏస్కి రీచ్ కాగానే మీరు థర్డ్ బ్యాచ్ కూడా కలెక్ట్ అయితే చేసుకోవచ్చు. అలానే మనకి ఇంకో ఆప్షన్ అయితే ఎనేబుల్ అయితే చేసారు, అది ఇంతవరకు అయితే చేయలేదు. అది వచ్చేసరికి మీరు సెటింగ్స్ పైన క్లిక్ చేసి, కంట్రోల్ పైన క్లిక్ చేసి, కస్టమైజ్ పైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మనకు కిల్ ఫీల్డ్ ఉంది కదా, ఇది ఇంతవరకు మనకు కస్టమైజ్ చేయడానికి ఆప్షనే లేదు. అసలు అది కిల్ ఫీల్డ్ అనేది చూపించకపోయిండే, కాకపోతే మనకు 0.19.0 అప్డేట్లో అయితే ఇదైతే చూపిస్తున్నారు. మీరు ఇది కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు, ఎక్కువ తక్కువ అయితే పెట్టుకోవచ్చు. సో దీని ద్వారా కూడా మనకైతే హెల్ప్ అయితే ఉంటుంది. మనం నార్మల్గా స్క్వాడ్లో ఆడుతున్నాం అనుకోండి, మీరు కిల్ ఫీల్డ్లో చూశారనుకోండి, ఏ క్లాన్ అంటే ఏ టీమ్ ఎక్కువ కిల్స్ చేస్తుందో, సో మీరు కొంచెం జాగ్రత్తగా ఆడొచ్చు, ప్లస్ వాళ్ళపైకి రష్ చేసి మీ పవర్ అయితే చూపించవచ్చు. సో ఈ వీడియోలో ఇంతే ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోలో ఇంతే, సైనింగ్ ఆఫ్ మాధవ్ రెడ్డి. అలానే మీరు ఫ్రీగా రాయల్ పాస్ పొందాలంటే 2 యాప్స్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చిన, అలానే మీరు ఫ్రీగా మనీ ఎర్న్ చేయాలంటే ఒక వీడియో లింక్ అయితే ఇచ్చిన, అది కొంచెం రిస్కీ బట్ యూ విల్ ఎర్న్ లాట్ ఆఫ్ మనీ. సో ఈ వీడియోలో ఇంతే, సైనింగ్ ఆఫ్ మాధవ్ రెడ్డి.